ఎందుకంటే మేమంతా రాజశేఖర రెడ్డి మేమంతా ఒక బ్రదర్స్ లో ఉండేవాళ్ళని. అందువల్ల ఈ బంధం ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి ఉంది. ఇప్పుడే కాదు, ఈరోజు పీసిపేషన్ వచ్చింది, లేకపోయినా వచ్చి ఉండేది. విజయమ్మ గారు మాట్లాడుతుంటారు, వస్తూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చింది, కలవడానికి వచ్చింది. మ్యారేజ్ ఉంది వచ్చే రెండు నెలలో. ఆ మ్యారేజ్ కూడా పర్సనల్గా ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా వచ్చారు, అది ఇన్వెస్ట్ చేశారు. డిస్కషన్స్ అవి చదువుతూ ఉంటాయి, ఒక కుటుంబం అనేక మాట్లాడుకుంటూ ఉంటాం కదా అన్ని విషయాలు. ఇప్పుడే చెప్పారు కదా, మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతా ఉంటుంది. మాట్లాడారు, మాట్లాడారు. తను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సందర్భం చెప్పారు. ఆవిడ ఎటాగా ఏం చేస్తున్నారు ఏమిటా డీటెయిల్స్ ఏం చెప్పారు. నేను తీసుకున్న నిర్ణయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. జనసేనలోకి వెళ్తున్నారు కదా సార్, ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా మరి నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ కాంగ్రెస్ లో? ఆ బంధాన్ని కొనసాగిస్తా అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు? మాకు వ్యక్తిగత బంధం, మాది రాజకీయ బంధం కాదు. మాది రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది. ఇది మాది కుటుంబం. మళ్ళీ మా ఇంటికి మా మేనకోడలు వచ్చిందనేసి అనుకుంటాం అట్టగా. ఎందుకంటే విజయమ్మ గారు మా అక్క గారు అంటాం అట్టగా, తమ్ముడు అని సావిడ కూడా అట్టా ఉంటారు. అటువంటి బంధం మాది. ఫస్ట్ మేనకోడలు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత నుంచి వచ్చాం. నేనేం చెప్పలేదు, నేనేం చెప్పలేదు. నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను, చెప్పాను. ఎలా అనిపిస్తుంది షర్మిల షర్మిల గారు ఎన్నిక అవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్ కా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం అన్నది. ఎస్ సార్, మీరు చాలా నష్టపోయారు రాజకీయంగా కూడా చాలా వరకు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పలకరించడం, మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఒక సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? చెప్పాం కదా, ఇది రాజకీయ కోణంతో చూడద్దు. రాజకీయ కోణంగా చూడద్దు ఇది. నేను 15 సంవత్సరాలు నష్టపోయాను, ఎందువల్ల నష్టపోయాను అన్నది అందరికీ తెలుసు. దాని గురించి నాకు రిగ్రెట్స్ కూడా లేవు. ఏదో నా చేతనంత వరకు చేయగలిగినంతా రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర చర్చావేది పెట్టుకొని కొంతకాలం చేయగలిగాను ఇష్యూస్ మీద. నేను ఎక్కడున్నా సరే అదే ఇష్యూస్ మీద వెళ్తాను. నేను జనసేన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూస్ తప్పనిసరిగా చేయాలి. ఉత్తరాంధ్ర కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇవన్నీ మా ఎజెండాలో ఉన్నవి. అవన్నీ పూర్తి అవ్వాలి ఎక్కడికి విన్నా. అటువంటి కేటగారికల్ ఇష్యూరెన్స్ తీసుకొనే మేము ప్రకటన జరిగింది. నాకు కావాల్సిన అవి ఆ ఇష్యూస్ చేయాలి. బ్రేక్ తర్వాత ఒక్కసారిగా మీ స్టాండ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళటానికి కారణాలు కూడా మొన్న అభిమానుల సమావేశంలో చెప్పారు. అంటే కొంత అనౌన్సెస్ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ కి ప్రధాన కారణాలు ఏంటి? ఇవేమ్మా, ఉత్తరాంధ్ర ఇష్యూస్ ఉండిపోయినట్టుగా ఈ 5 సంవత్సరాలు రిజాల్వ్ అవుతాయనేసి చాలా ఆశతో ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఇనిషియేట్ చేసినట్టు ప్రాజెక్ట్స్. ఆయన ప్రారంభించి పోలవరం ఆయన ప్రారంభించారు, అది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆయన చాలా మట్టుకు 60% 70% మొత్తం ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది. సబ్సిక్వెంట్గా ఈ 4.5 సీట్లు పూర్తి కావాలి. అవి దురదృష్టవశాత్తు కాలేదు. అసలు మన ఆంధ్రాకు బ్యాక్ బోన్ అది. పోలవరం లేని ఆంధ్రాను ఊహించలేము మనం. అటువంటి పోలవరాన్ని ఇప్పుడు పైగా ఆయన ఏమన్నారు గతంలో, పోలవరం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు, ఇది సెంటరే చేయాలి అని డిమాండ్ చేశారు. మరి పొన్ను వచ్చిన వెంటనే పొన్ను సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చేసి ఉంటుంటే ఓకే, అప్పుడు ఈయన్ని మనం అడిగేటువంటి నైతికత ఉండదు. కానీ అట్ట కూడా చేయలేదు, ఆయన మాట మీద ఆయన కూడా నిలబడలేదు. ఒక స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వాళ్ళ తండ్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. అది అసలు ఈ స్టేట్లు కంబైన్డ్ స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. అది తక్కువ డబ్బుతో, అప్పుడులో ఎస్టిమేట్ అంటే దానికి 8,000 crores అండి, 8,000 కోట్లు, సుమారు 8 లక్షల ఎకరాలు. అదే ప్రాణహిత సేవలు అయితే 40,000 కోట్లు, 12 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే అందులో 20% ఇన్వెస్ట్మెంట్తో అందులో 2/3 ఎకరేజ్ ఇక్కడ కవర్ అవుతుంది. అంత బెస్ట్ ప్రాజెక్ట్. కానీ అది తర్వాత మేము చర్చావేది ద్వారా పోరాటం చేసాం, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసాం. వాళ్ళు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్ చేశారు. ఇప్పుడు అది కూడా కాలేదు, అది అట్టగా ఉండిపోయిందండి. ఒక పక్క స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్ పరిస్థితి అసలు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రైడ్ కాదు స్టీల్ ప్లాంట్. మన స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు విశాఖకు ఆంధ్రలో హక్కు అనుకున్నాం,
కానీ అది ఇప్పుడు ఆంధ్రలో కాదు, భారతదేశ ప్రజల హక్కు. ఇది దేశ సంపద ఈ స్టీల్ ప్లాంట్ అన్నది, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 మిలియన్ టన్స్ ఉండేది కెపాసిటీ, అప్పుడు ఎక్స్పాండ్ చేసి 7 మిలియన్ టన్స్ అయింది 12,000 crores ఇన్వెస్ట్మెంట్తో. అదే ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉండేది, 2000 మెగావాట్స్ చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మూతపడే లాక్అవుట్ వేసి మూతపడే పరిస్థితి ఉన్నది, రివైవ్ చేసి ఇండియన్ నేవీకి ఇచ్చారు. బీహెచ్పివి అది ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని ఆల్మోస్ట్ డెసిషన్ అయిపోయింది మా గత గవర్నమెంట్లో. అలాంటిది దాన్ని తీసుకొని వచ్చి బీహెచ్సిఎల్కి వచ్చేసారు, గంగవరం పోర్టు. ఇవన్నీ మేజర్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి కదా. గంగవరం పోర్టు చూస్తే 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం, 10-11 అన్నాడు రవి. ఆ వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేయాలి ప్లాంట్ అంతా, ఆ గంగ పోర్ట్ అంతా. అటువంటిది ఆ 10% వాటాను కూడా 600 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. అంటే రాష్ట్ర సంపదనే ఇట్లాగా ఇచ్చేస్తుంటే చాలా అన్యాయం కదండి ఇది. ఆ ఒక పక్కేమో వాళ్ళ తండ్రి అడుగు జాడల్లో వెళ్తాననేసి పెట్టుకొని పార్టీని స్థాపించి ఈరోజు వాళ్ళ తండ్రి అడుగు జాడల్లో ఏ ఒక్క విషయం చేయట్లేదు. అవన్నీ ఎక్స్పాండ్ చేశారు, ఉన్నవన్నీ కాపాడుకుంటూ. జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయి, ఒప్పుకుంటారా సార్? ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అభ్యర్థి అయినా ఇవన్నీ యంత్రాంతం ఒప్పుకుంటారా? ఇవన్నీ కలిసి వెళ్ళడానికి ఎంత కూడా అంటే ఎవల్యూషన్లో మార్పులు వచ్చినప్పుడు నా సిద్ధాంతం అయితే ఒకటే, డెవలప్మెంట్ సిద్ధాంతం. అందులో నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను, నేను ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా సరే. నేను అందుకే కదా మీకు దేంట్లోకి వెళ్ళలేకపోయినా. అందరూ చాలామంది చాలా రకాలు ఊహించుకున్నారు, చాలా పదవులు ఇస్తా అన్నారు, ఎంపీ సార్, రాజ్యసభ అన్నారు, మంత్రి పదవులు అన్నా సరే నాకెందుకో మనస్కరించలేదు. సరే ఐడియల్గానే కూర్చుంటాం తప్పితే రాజకీయాలు వదిలిపెట్టి లేదనుకున్నా. అయిందండి అట, మేమైతే ఇది నేషనల్ లెవెల్లో టేకప్ చేయాల్సింది, మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్నది, అది చాలా ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అడ్డుకుంటున్నారు అంటూ పదే పదే షర్మిల గారు చెప్తా ఉంటారు. సో వైఎస్ఆర్ గారి పాలన పట్టిమని తీసుకువెళ్లే వారసత్వాన్ని ఒక ఆడబిడ్డగా షర్మిల గారు టేకప్ చేయగలుగుతారు అంటారా? ఆమెకి ఆ కేపబిలిటీ ఉంది అంటారా? యాజ్ అ సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం? అంటే జనరల్గా కెపాసిటీస్ అన్నవి మీకు బై ఎక్స్పీరియన్స్ వస్తాయి, జెనెటిక్గా కొన్ని వస్తాయి. జెనెటిక్గా ఆ లీడర్షిప్ డ్రైవ్ ఉంది, ఆ డ్రైవ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి బాటలో వెళ్తే చాలు, వేరే అక్కర్లేదు. మేము కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా తండ్రి బాటలో వెళ్ళుంటే ఎంత మంచి మ్యాండేట్ ప్రజలు ఇచ్చాక దురదృష్టం. మరి అవన్నీ తిలోదకాలు ఇచ్చారు వాటికి. సరే రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమి బలమైన శక్తిగా ఎదగబోతుంది, అంటే సేమ్ టైం అదే టైంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఈ ప్రభుత్వంతో పోరాటం ఈ నేపథ్యంలో ఏంటి అసలు బలమైన విపక్షం ఏదనుకుంటున్నారు? అసలు అంత పోటీ ఇవ్వగలుగుతారు కాంగ్రెస్ చూద్దాం.